మీదికి ఆహ్వానిస్తున్నాము, అలాగే మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అండ్ మా బంగారు తల్లి మా అనుపమను కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము మాట్లాడడానికి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రికి అంటే థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు. అంటే నేను హీరో అవుతాను అనగానే ఏ పేరెంట్స్ అయినా తల్లిదండ్రి అంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకురా, అది సెట్ అవుతుందా లేదా అని అంటారు. బట్ నా లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడు నా తల్లి కానీ నా తండ్రి కానీ ఎప్పుడు ఇది చెయ్యొద్దు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా చెయ్యి అని ఫస్ట్ పోత్రే ఎంకరేజ్ చేసింది మై మామ్ అండ్ డాడ్. సో థ్యాంక్స్ అమ్మా అండ్ నాన్న, లవ్ యూ. అండ్ మై ఫ్యామిలీ, మా అక్క అన్న అందరూ, అంటే లేకపోతే అంటే కెరియర్లో మామూలుగా అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్ కొడతాం ఫెయిల్యూర్స్ కొడతాం, మా ఫ్రస్ట్రేషన్ అంతా చూసేది మా ఫ్యామిలీయే. వాళ్ళు వెనకాల ఉండి సపోర్ట్ ఉండబట్టే ఇలా ఉండగలుగుతాం. అండ్ ఈరోజు నాకు అంటే మర్చిపోలేని రోజు, అంటే ఇంత అంటే అంతా ఒక కల్లాగా ఉంది నాకు. అంటే ఈ లాస్ట్ శతమానమూర్తి రిలీజ్ అయినప్పటి నుంచి అంతా ఒక ఏంటి ఇదేనా, అంటే ఏంటి అంటే ఇంత మంచి సినిమా అన్నారు కలెక్షన్లు అందరూ. అండ్ అన్నిటికీ మించి ఈరోజు నాకు అంటే ఒక అంటే చిన్నప్పటి నుంచి అభిమానించిన ఒక హీరో మా మెగాస్టార్ చిరంజీవి గారు, అలాంటి వ్యక్తి పక్కన నుంచి ఆయనతో ఇలా మాట్లాడించుకోగలిగే అంటే ఒక ఒక అభిమాని ఆయనతో యాక్ట్ చేసే అవకాశం, ఆయన ఫ్యామిలీతో ఉండే అవకాశం. అండ్ ఈరోజు నా సక్సెస్కి ఆయన వచ్చి విష్ చేయడం అనేది అది థ్యాంక్స్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అలాట్. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. అది అది అంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఆయన ఆయన గురించి నేను చెప్పాలండి వాళ్ళు, నేను అంటే నేను ఆయన వస్తున్నారని తెలిసినప్పటి నుంచి నేను చాలా ఎమోషనల్గా అంటే సినిమాకు కూడా ఇంత టెన్షన్ పడలా. అంటే లోపల తెలియని ఒక ఆనందం అంటారో, అది బటర్ఫ్లైస్ సంథింగ్ ఐ డోంట్ నో. ఆయన నాకు రెండు సక్సెస్ మంత్రాస్ ఇచ్చారండి లైఫ్లో, చిన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి. హీరో అవుతానని ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు, నువ్వు బాగా యాక్ట్ చేయరా, నువ్వు పెద్ద హీరో అవరా అని అదేం చెప్పకుండా డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా అందరిని ఒక్కేలా చూడు అని ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆయన. నేను అదే ఫాలో అవుతున్నా ఎప్పటికీ. అండ్ ఇంకోటి అంకుల్ నాకు శంకర్ దాదాలో ఛాన్స్ ఇప్పించారు ఆయన ఆ చిన్న క్యారెక్టర్కి. ఏదో డబ్బింగ్ థియేటర్లో ఉంటే పిలిపించి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చెప్పారు వీడికి ఛాన్స్ ఇవ్వండి, మన ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంది ఇవ్వండి. నేను వెళ్ళి కలిశాను, ఒక 2 మంత్స్ వరకు ఫోన్ రాలేదు. సరే సినిమా ఛాన్స్ పోయింది, మళ్ళీ నేను చరణ్ చెప్పటం ఎందుకు ఇవన్నీ మళ్ళీ అని నేను కామ్గా ఉన్నా. 2 మంత్స్ తర్వాత కాల్ వచ్చింది సేమ్ ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర నుంచి. ఏమయ్యా ఏం చేశాను? ఏం లేదు సార్, నేనేం చేశాను, చిరంజీవి గారు ఇక్కడ కోపంగా ఉన్నారు. నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు? లేదు నువ్వు వచ్చి కలవలేదు. లేదు కలిశాను, వాళ్ళు ఇవ్వలేదని. ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డే షూటింగ్ మార్పించుకుని ఈ అబ్బాయికి ఆ క్యారెక్టర్ చెప్పా, మీరు ఎందుకు కలవలేదు ఆ అబ్బాయి, ఆ క్యారెక్టర్కి ఆయనే ఉండాలని నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయించి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే. అంటే అప్కమింగ్లో ఉన్నప్పుడు అంటే ఎంత ఆకలి మీద ఉంటాం అది ఓన్లీ వచ్చినప్పుడే తెలుస్తుంది. అది ఆయన చేసినప్పుడు అది నేను ఇప్పటికీ ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేని విషయం అది. అండ్ సో ఆ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాదేముందిరా గొప్పతనం, నీ సంకల్పం గొప్పది, నీ సంకల్పం లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, నీ సంకల్పం గొప్పదైతే దేవుడు తలరాతను తిరగరాస్తాడు, అది ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారు. అది మర్చిపోలేదు. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ అ లాట్. ఐల్ అంటే ఐల్ నాట్ ఫర్గెట్ దిస్ లవ్. అండ్ మా సినిమా శతమానం భవతి, అసలు ఇంతమంది ఫ్యామిలీ
అంటే ఈ సక్సెస్ అంటే ఎంత లైఫ్లో ఫస్ట్ టైం సినిమా హిట్ కొట్టాని ఇక్కడ లోపల నుంచి ఆనందంగా పడుతున్నా అంటే నిజం హిట్ లాగా అనిపిస్తుంది అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు బేసిక్లీ బట్ సతీష్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నిజంగా ఫ్యామిలీ కథ ఏం చేస్తాం అనుకున్నా బట్ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా నేను వదులుకుంటే అది నాది లాస్ అని ఫస్ట్ చెప్పిన దానికి ఇమీడియట్గా రాజన్నకు ఫోన్ చేసి అన్న ఏం కథ రాంచారన్న ఇది అని అనుకోవటం ఇది సినిమా జరగటం అంతా అసలు ఒక డ్రీమ్ లాగా అయిపోయింది అక్టోబర్లో షూటింగు నవంబర్లో ఒక అక్టోబర్లో ఒక 20 డేస్ నవంబర్లో ఒక 30 డేస్ డిసెంబర్ పోస్ట్ ప్రొడక్షన్ సంక్రాంతి రిలీజు బ్లాక్ బస్టరు హిట్ అన్ని 4 నెలలు అయిపోయినాయి అండ్ థ్యాంక్ యూ సమీర్ గారు ఫర్ డూయింగ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సిజ్జు జయసుధ గారు నీలి అందరూ మొత్తం టీం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు టెన్షన్లో కొంచెం మర్చిపోయింటే అండ్ ఆల్ ద కిడ్స్ అండ్ మర్చిపోతే క్షమించండి అండ్ ముఖ్యంగా ప్రకాష్ రాజు గారి గురించి చెప్పాలి అంటే మా ఇద్దరు రిలేషన్ చాలా వియర్డ్ రిలేషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు జనరల్గా రే బోనా సార్ ఏం సార్ ఎలా ఉన్నా సార్ మీ యాక్టింగ్ క్లాసులు ఏమన్నా థియేటర్ ఇవన్నీ అడుగుతూ ఉంటా నేను ఎప్పుడు వెళ్ళను బట్ వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఒక పెయింటింగ్లో మీ ఇద్దరం కూర్చుని ఇలా ఇద్దరం చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి ఎక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు ఇక్కడ అని and it's really pleasure working with you sir you made all of us so comfortable you being around thank you sir and Mickey Jemier oka super hit cinema lo manchi paat lo manchi rr inda satish gar cheppinattu thank you so much inka last na anni korikalni nerveinchina ma producers sirish anna రాజన్న అంటే ఒక యాక్టర్కి అన్ని కోరికలు ఒక సినిమాలో నెరవేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు నేను వాళ్ళిద్దరికీ అంటే ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అసలు అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లా ఫోన్ చేసి రోజు అన్న ఏంటన్నా అంటే ఏ హీరో నువ్వు హిట్ కొట్టావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు అండ్ రాజన్న నేను ఫోన్ చేసి ఇలాగా చిరంజీవి గారిని పిలుస్తున్నాను నాకు వెంటనే ఇలాగా వచ్చి అన్న నా కోరిక అన్నా నాది చిన్నప్పటి నుంచి అంటే ఆయన ఆశీర్వాదం తీసుకున్నా ఇంట్లో తిరుగుతా బట్ ఆయన్ని ఒక ఫంక్షన్కి పిలవాలంటే అదొకటి ఉండాలి అండ్ ఇది చాలామందికి తెలియదు దిస్ ఈజ్ మై 25th ఫిలిం యా ఎప్పుడో కోరుకుండేది 25th సినిమాకి చిరంజీవి గారితో ఆడియో లాంచ్ చేయించుకోవాలని అది ఈరోజు ఈ మండ ఈ దీని మీద రాజన్న నాకు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చారు సూపర్ హిట్తో పాటు థ్యాంక్స్ రాజన్న అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా సినిమాని మీ సినిమాగా చేసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసి నాకు ఇంత మంచి బ్లెస్సింగ్స్ మా అందరికీ ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ఓపిక్గా ఉన్నందుకు అండ్ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండ్ దిస్ ఈజ్ మై హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనుపమ మీరు మాట్లాడాల్సింది